हाय फ्रेंड्स नमस्ते वेलकम टू आरबी मै स्वीट चैनल चूँगी पल्लेटूर पचदन चाला बहुत सो इधर धान्यम चाला बहुत चूसरा अकड़ा सेंद्रीय एरुवुलु कूडा चेस्तुन्नारंडी इदी मा रिलेटिव चुट्टाल्दी सो नेनु वेरे ऊरु वच्चानु विजयनगरम जिल्लांडी चूसारा ये पोलं दग्गर अदि ड्रम्मुलु उन्नायि दल्लो सेंद्रीय एरुवु तयारु चेसि वाटिल्नि चेस्तुन्नारंडी इंका वेरेदि एं वेयलेदु आर्गानिक इवन्नी चेस्तुन्नारु चाला बागुंदंडी सो इला सायंत्रम वच्चामु बागुंटदनि पोलं चूडडानिकि दंतुन्नंडि अंतवरकु वाळ्ळे चाला बागा चेस्तुन्नारु सो वेयापु चेट्टु कूडा उंदि इक्कड అటువైపుంది ఇది చెరువండి ఇది చెరువులో కూడా చేపలు వేశారట మేత కూడా వేస్తారు బోట్ కూడా ఉంది ఇదండి కొబ్బరి చెట్లు వేశారు చుట్టూను చెరు మొత్తం ఈ సైడ్ నండి కొబ్బరి చెట్లు వేశారు ఇది బీరపాదు బీరకాయలు కూడా ఉన్నాయి అక్కడక్కడ బీరపాదు నెక్స్ట్ చూసారా బీరకాయలు కూడా ఉన్నాయి చెరువు పక్కనేనండి వీళ్ళు ఇలా పాదులు పెట్టించారు మొత్తం అంతను సో బాగా కాస్తున్నాయండి బీరపాదు వానపకాయలు అదే సొరకాయలండి ఈ గట్టంతా ఇలాగే ఉంటాయి పాదులు చూసారా చాలా బాగున్నాయి వేప చెట్టు కూడా బాగుందండి గట్ల మీద వేయించారు కొబ్బరి చెట్లు వేశారు మొత్తం కొబ్బరి చెట్లండి చెరువు గట్టంతా చుట్టూ వేస్తారు చాలా బాగున్నాయండి ఇవి పెద్దవైతే ఇంకా బాగుంటాయి ఇవండి పల్లెటూరు చూసారా ఎంత బాగుందో కొబ్బరి చెట్లు చెరువు పాదులు అయితే దగ్గర దగ్గర ఎక్కువే ఉన్నాయి కొబ్బరి చెట్లు చాలా బాగుంది కదండి పక్కనే చెరుకు తోట కూడా ఉంది సో కొబ్బరి చెట్లు పక్కనే చాలా బాగా కనిపిస్తుంది చెరువు అయితే చాలా పెద్దదండి చాలా బాగుంది ఇవన్నీ చూడడానికి వచ్చాం బాగుంటదనేసి అక్కడ అప్పుడప్పుడు ఉండడానికి గెస్ట్ హౌస్ లో కడుతున్నారు సో ఊరు కొంచెం దూరంలో ఉంది కదా బాగుంటది చాలా బాగున్నాయండి చెరువు గట్టు పైన ఇదిగో బీరపాదులు చాలా పాదులు చుట్టూ పెట్టారు కదా ఇప్పుడు చూపించాను కదా ఇదిగో బీరకాయ లోపల ఉన్నాయి ఇంకా చాలా బాగుంది అక్కడక్కడ చేపలు కూడా ఉన్నాయి అక్కడ చూడండి ఎక్కడ పడితే అక్కడ బీరకాయలు కూడా ఉన్నాయండి చాలా బాగుంది చూడండి మొత్తం చెరు గట్టంతా ఉన్నాయి ఈ బీరకాయలు చాలా బాగున్నాయి అదే మన పట్నంకి పల్లెటూరుకి ఏదే తేడా చూడండి చిన్న అక్కడ మొత్తం అవన్నీ ఉన్నాయండి చాలా బాగున్నాయి నాకైతే ఈ పొలాలు చాలా నచ్చాయండి బాగున్నాయి చాలా నీట్గా ఉన్నాయి చెరుకు తోటలు ఇంకా అక్కడ ఇంకా వేయలేదు వేస్తారట అవి ఏంటంటే అదే కొబ్బరి చెట్లు చాలా బాగుంది కదా సేంద్రీయ ఎరువులు చూడండి ప్రతి పొలం దగ్గరే డ్రమ్మలు పెట్టారు అక్కడ ఇక్కడ మొత్తం అండి బాగా చేస్తున్నారు స్కూల్ కూడా ఉంది పొలం పక్కనే చాలా బాగుంటుంది మంచి గాలి కూడాను స్వచ్ఛమైన గాలి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇదిగో అక్కడ చేపలు పడతాయేమో అలా పెట్టారు చూడండి ఈ చెరువు చుట్టూ ఏంచారండి కొబ్బరి చెట్లు సో కనిపిస్తున్నాయి కదా అదండి అలా ఏంచారు చాలా బాగుంది కదా చాలా బాగుంది
పచ్చదనం పరిశుభ్రత అన్నట్టు ఉంది. చాలా చాలా బాగుంది చూడండి, ఎంత బాగా నాటారు ఇవి ఒక లైన్ మీద. చాలా చాలా బాగా నాటారు కదా, చాలా బాగా కనిపిస్తుంది. ఇలా చూడండి, పొలంలోకి వస్తున్నాం. చాలా చాలా బాగుంది. జీవామృతం అండి. చూడండి మా అక్క చాలా బాగా దగ్గరుండి వ్యవసాయం చేయిస్తున్నారు. ఇప్పుడు దీని గురించి చెప్తారు. దీంట్లో ఒక డ్రమ్కి 10 కేజీలు ఆవు పేడ, 10 కేజీలు ఆవు తొలగ మాత్రం, బెల్లం 3 కేజీలు, పిండి 5 కేజీలు వేసి కలిగి పెడతాం. కలిగి పెట్టి మొత్తం ఎండ తగలకుండా ఉంచి వారం రోజుల తర్వాత అది వ్యవసాయానికి అప్లై చేస్తాం. అవునక్క, చూడండి చాలా బాగా చెప్పారు కదా. ఈ మొత్తం అండి, ఈ పొలం అంతటి లెక్క డ్రమ్ములు ఉన్నాయి కదా, ఒక్కొక్క దానికి అలా తయారు చేస్తున్నారు అన్నీను. చూసారా చాలా బాగుంది, ఎంత పచ్చగా ఉందంటే ఇంకా చాలా బాగుంది. అదిగోండి అక్కడ ఏదో చేస్తున్నారు. అదే ఇవన్నీ తయారు చేస్తున్నారండి. ఇంకా కోడిగుడ్లు అవి మేనామృతం తయారు చేసామండి 2 డేస్ క్రితం. అది పొలానికి అప్లై చేసాం అన్నమాట ఆల్రెడీ. మేనామృతం అన్నది చేపల తాలూకా పులుసు, ఇంచుమించుగా ఒక 30 కేజీలు చేపల పులుసు, 12 కేజీలు బెల్లం కలిపి ఊరబెట్టి ఒక 15 రోజుల తర్వాత మేనామృతం తయారవుద్దండి. అది శుభ్రంగా వడకట్టేసేసి దాంట్లో ఎకరాకు 12 కోడిగుడ్లు, 4 రకాల ఆయిల్స్ ఎకరాకి, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆవ నూనె, వెప్ప నూనె, 1/2 లీటర్ లెక్క. ఒక ఎకరాకి అయితే 1 లీటర్ ఆయిల్ తీసుకొని 12 కోడిగుడ్లు కలిపి మిక్సీ చేసి ఈ మేనామృతంలో కలిపి ప్రతి పొలంకి కూడా ప్రతి మడికి కూడా స్ప్రేయింగ్ ఇవ్వడం జరిగింది. దీనికి ఇస్తున్నారండి, చూసారా చాలా పచ్చగా ఉందండి. మనం ఇప్పుడు ఈ ఫుడ్ అనేది ఏం చేస్తామంటే మొక్కలకి మనమే తింటాం కదండి, ఈ యూరియా అనేది అవన్నీ సేంద్రియంతో తయారు చేసిన వ్యవసాయం అన్నమాట. సేంద్రియ వ్యవసాయం అండి, చాలా మంచిది. మనకి హెల్త్ కూడా పోవడానికి కారణం ఏవేవో కెమికల్ కలిసి వేస్తున్నాం కదా, సో సేంద్రియ ఎరువులు అండి చాలా మంచిది. ఎకరాకు 5 కేజీల లెక్క క్వాంటిటీ తీసుకొని మేము మొత్తం పెసలు అవి అయితే 20 కేజీలు వేసాం. పెసలు, మినుములు, ఉలవలు, అన్ని రకాలు 18 రకాలు నవధాన్యాలు. ముందు పొలం శుభ్రంగా దున్నేసేసేసి దాంట్లో నవధాన్యాలు వేయడం జరిగింది. అది 41 రోజు అయిన తర్వాత అది మొత్తం మిషన్తో పాటు దమ్ము పట్టడం జరిగింది. ఆ దమ్ము అయిపోయిన 10 రోజుల తర్వాత 15 రోజులు ఆకు నుడిచామండి. ఈ రోజుకి ఈ ఆకు ఉడిచి నెల 18 రోజులు ఉంది. ఎంత నీట్గా వచ్చాయో ఇది. 12 ఎకరాలండి, 12 ఎకరాలు మా అదే అక్కలు ఇలా చేపిస్తున్నారు దగ్గరుండి మనుషులు పెట్టి. చూసారా అంతా సేంద్రియ ఎరువులండి, సో చాలా బాగా చేయిస్తున్నారు. అక్కడ వేస్ట్ మొక్కలు తీస్తున్నారు. సరే ఇది అది చెరుకు తోట అండి, పక్కనే కొబ్బరి చెట్లు చేస్తారు. ఇది ఎండ తగలకున్నా చాలా బాగా చేస్తుంది అక్క. చూడండి ఇంత వ్యవసాయంకి ఎక్కడి నుంచి నీరు వస్తుందంటే పక్కనే చెరువు ఉంది కదా, బిఫోర్ వీడియోలో మీకు చూపించాను, ఆ చెరువు నుంచి ఇలా సెట్ చేస్తారండి. ఈ పొలం అంతటికి ఇలా వస్తుంది. చూడండి చాలా బాగుంది కదా. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్ ముందే వస్తుంది. ఫ్రెండ్స్ బాయ్.